ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఇప్పుడు బానే ఉన్నది. రెండు రోజుల క్రితం అయితే బాగా నీళ్లు వచ్చేసినాయి. బానే ఉంది. మాకు అన్ని ఇస్తున్నారు. మంచి నీళ్ళు వచ్చినాయి, పులిహార పొట్లాలు వచ్చినాయి, టిఫిన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు. అన్ని తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం బాగాలేదు, ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, ఇక్కడ ఏం లేదు చెప్తారు, నది నడుస్తారు మీరు? ఏం బాగుందండి, అంతా బాగుంది. మేమైతే బాగానే హ్యాపీగానే ఉన్నాం అందరం కూడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి సింగనగరం ఆయన బాగా చూస్తున్నారు, ఆయన బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు ఎంతో మేలు జరిగింది. ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి. పొద్దున సాయంత్రం దాదాపు మూడు పూట్ల బోట్లు వస్తున్నారు ఈ వయసులో కూడా. అవును, ఈ వయసులో కూడా ఆయన బోట్లో రావడంతో ఆయన వెళ్తే ఎలా ఉంటుందని మేము కూడా అనుకుంటూ ఉంటాము. కానీ ఒకసారి భయం వేస్తా ఉంటుంది అనుకుంటా, ఆయనకి ఏమవుతుందో ఏంటో అన్న విషయం. 70 ఇయర్స్ కదా, కొంచెం ఎలా ఉంటారు ఏంటో అని కొంచెం అనుకుంటూ ఉంటాము. కానీ ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు, మొత్తం ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకుని కలెక్టరేట్ ఆఫీస్ లో పడుకుని మన కోసం చాలా శ్రమిస్తున్నారు. బాగుందండి. నా పేరు ప్రసన్న. ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఇప్పుడు బానే ఉన్నది. 2 రోజుల క్రితం అయితే బాగా నీళ్లు వచ్చేసినాయి. బానే ఉంది. మాకు అన్ని ఇస్తున్నారు. మంచి నీళ్ళు వచ్చినాయి, పులిహార పొట్లాలు వచ్చినాయి, టిఫిన్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి. పాల ప్యాకెట్ కూడా ఇచ్చారు. అన్ని తీసుకున్నాం. బాగుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం బాగాలేదు, ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు, ఇక్కడ ఏం లేదు చెప్తారు, నది నడుస్తారు మీరు? ఏం బాగుందండి, అంతా బాగుంది. మేమైతే బాగానే హ్యాపీగానే ఉన్నాం అందరం కూడాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి సింగనగరం ఆయన బాగా చూస్తున్నారు, ఆయన బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం మాకు ఎంతో మేలు జరిగింది. ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు అందరికి. పొద్దున సాయంత్రం దాదాపు మూడు పూట్ల బోట్లు వస్తున్నారు ఈ వయసులో కూడా. అవును, ఈ వయసులో కూడా ఆయన బోట్లో రావడంతో ఆయన వెళ్తే ఎలా ఉంటుందని మేము కూడా అనుకుంటూ ఉంటాము. కానీ ఒకసారి భయం వేస్తా ఉంటుంది అనుకుంటా, ఆయనకి ఏమవుతుందో ఏంటో అన్న విషయం. 70 ఇయర్స్ కదా, కొంచెం ఎలా ఉంటారు ఏంటో అని కొంచెం అనుకుంటూ ఉంటాము. కానీ ఆయన బాగా హెల్ప్ చేస్తున్నారు. బాగుంది. ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదు, మొత్తం ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే పడుకుని కలెక్టరేట్ ఆఫీస్ లో పడుకుని మన కోసం చాలా శ్రమిస్తున్నారు. బాగుందండి.